मध्य प्रदेश इर्मिया मत 11-12 प्रकार बलत्कार परलोक पटबड़ दीन विवरी मत्स्य सोट 11:12 बाप्तिस्मिच योहान दिन मदलकोनी इप्ड वरकू परलोकराज्य बलत्कार पटबड़ी बलत्कार आक्रमितुट परलोका बलत्कार आक्रमितुट असल दिन अर्थमेटी परलोक एन बाधल भरी ला मर ए प्रयत्ना चेलो अभी प्रयत्ना चुनाव दीन को मैं एग्जापल चुप्तान मैं दंग सिलो प्रभुवा राज्य तो वो नो ज्ञापक चुस्कवा अना अंत ये पनी चेयक सेव चयक देवन को कष्ट ब्रतको दंगतना प्रभुत्मो वाड़ की मरण दंड विधि इपड़ एम यशुप्रभु ने आखरी क्षण बतकना बतकंटे कर्रल तो कारू चंपतर सिलव ब्रतकना तरवा आ मरण शिक्ष नैक्स्ट स्टेपे तरवाई भाग सिलव बतकंटे कारू चंपतर अंत सिलव दिग्ने पन ले की मैं सिलव दिग्नवा एपड़ पनचे देवड़ कोसम चावटा अड़ चल चसा आ तुल की प्रभुत्म वाड़ की मरणदंड विधि मरणदंड विधि तरह वीडियो एला चान्स को चूँ प्रभुआ लोकासुवार्त 23 अध्याय 42-43 वचन लोकासुवार्त 23 अध्याय 42-43 वचन आयन चुचि येसु नी राज्य तो वच्चू नन्नु ज्ञापक चुस्कोनवा नेन प्रकटा शटअप नेनेंटेटी यशुप्रभु चाल मन नमायकड़ा ने दौर्भाग्युड़ा भूमि मीद इष्ट दंगतना केटू नी रेपलो नुंतम ताड़ तो तंपेशावरा एन कुटाल कोलगोटारो नु बंदपूट पूलदेवला नी शिक्ष पड़े चस्ता इलाटपड़ावा ना राज्य नी का ने अटानी ना मटल तो चंपेता सिलदे అన్నయ్య చాలా మంచోడండి యేసుప్రభు అన్నయ్య చాలా మంచోడు ఏమన్నాడు తర్వాత మాట అందుకైన వానితో నడును నాతో కూడా పరదేశిలోను బలత్కారంగా పట్టబడిపోయిందండి వీడికి పరదేశికి వెళ్ళాడంటే పరలోకం వచ్చినట్టు పెద్దనిచ్చిన ఎక్కినట్టు అందులో అనుమానం ఏమీ లేదు పెద్ద పాము మింగవలసిందండి అక్కడ వైకుంఠపాళ్ళని స్వర్గధామం స్వర్గానికి దారి ఆడి మంచి ఆకర్షణలో అబ్బబ్బబ్బబ్బ ఏం ఛాన్స్ కొట్టాడండి నేడు నాతో కూడా పరదేశిలో ఉంటావు ఏనైనా ఇప్పుడు బలత్కారంగా పరలోకం పట్టబడిందంటే అర్థమైందా భక్తిని మోకాళ్ళని ప్రార్థనని మరి బాప్తిసాలు తీసుకొని యేసు రక్షకుడని ఇంటి మీద బోర్డు తగిలించుకొని బంగారు వాక్యాలన్నీ క్యాలెండర్లా కట్టించుకొని ఫోటోలు కట్టించుకొని నీ ఇంటి నిండా పెట్టుకొని ఏమండి ఉదయం ప్రార్థన అన్నం తిన్నప్పుడు ప్రార్థన రాత్రి పడుకున్నప్పుడు ప్రార్థన స్వార్థం ఆ ప్రార్థనలన్నీ మాయా ఏం ప్రార్థన తినేటప్పుడు మాకు ఆహారం ఇచ్చే తండ్రి ఎల్లప్పుడూ ఇలాగే ఈ తండ్రి వెరీ గుడ్ పడు తొంగున్నప్పుడు ఏంటి ప్రార్థన ప్రభువా నేను రాత్రి అంతా హ్యాపీగా పడుకోవాలి నువ్వు వాచ్మెన్ డ్యూటీ చేయి లేదా దేవదూతలు పంపించు నీకు బిజీగా ఉంటే ఏమండి వీళ్ళంటారు గొప్పగా ఏం చెప్పుకుంటారు ప్రార్థన చేయకుండా మేము పడుకోవండి ఏమబ్బా ఏమనైనా ప్రార్థన చేయకుండా పడుకోవా ఎందుకు ప్రార్థన చేసావు ఎవరని కుమ్మేయకుండా నిన్ను నీకు ఇలా గుండెకి చచ్చిపోతావు తెల్లారికి లభిస్తావు లేవో అని భయం చేత ఒకటే పడుకున్నప్పుడు ప్రార్థనట తిన్నప్పుడు ప్రార్థనట లేచినప్పుడు ప్రార్థనట ఏమండి ఈ ప్రార్థన చేసే వాళ్ళంతా దగులు బాధ్యులండి వీళ్ళంతా దేనికరా ప్రార్థన చేస్తున్నావు స్వార్థపరుడా నీ సొంత అవసరాలు తీర్చుకోవడానికి నువ్వు దేవుణ్ణి ఆపద్బాంధుడి ఆపదముక్కులు వాడిగా సృష్టించుకొని చేసుకొని దేవుని కొరకు నువ్వేం చేయకుండా నీ కొరకు దేవుణ్ణి ఉపయోగించుకుని నువ్వు దొంగవు కదా నువ్వు నీకు ప్రార్థన చేయడం వచ్చారు అసలు నీకు నువ్వు పొందలేని ఆ మహాపరలోకాన్ని ఆఖరి వరకు దేవుణ్ణి నమ్మని వాడు సడన్గా కొడతాడ ఛాన్స్ అది బలత్కారంగా పట్టబడుతుంది నువ్వు వెళ్ళవలసింది ఏనైనా మత్తయి సువార్త 31-32 వచనాలు మత్తయి సువార్త 31-32 యేసు శుంకరులను వేశ్యలను నీకంటే ముందుగా దేవుని రాజ్యంలో
ప్రవేశించుదురని మీతో చెప్తున్నాను. మీకంటే తొందరగా ఆలు వెళ్ళిపోతారు లోపలికి. యోహాను నీతి మార్గాన్ని మీ యొక్కకు వచ్చాడా? మీరు అతను నమ్మారా? అయితే సుంకరును వేశ్యులను యోహాను గారు నమ్మారు. మీరు అది చూసి కూడా అతను నమ్మునట్లు పశ్చాత్తాప పడుతున్నారా? మీరు మార్పు ఏమనుందా? మీకు నమ్ముతున్నారా? మీరు అమ్మ వ్యభిచారం చేసేవా ఇలా అందరు అన్నట్టు చేశాను ప్రభు, ఇంకెప్పుడు చేయకమ్మా, వెళ్ళిపో అన్నాడు వేశ్య. వేశ్యను క్షమించేశాడు ఆయన. ఏమండి, ఒక పక్కకి మొత్తం ఒక పార్టీకి వెళ్ళారట యేసు ప్రభు ఈ శిష్యులందరినీ తీసుకొని పార్టీకి వెళ్ళాడు. ఈలోగా ఒక ఆమె వచ్చింది, వచ్చి ఒక అత్తరుబుడ్డ పగలగొట్టింది. యేసు నెత్తి నుండి కాళ్ళ వరకు అత్తరు ఓ ఆ ఇల్లంతా సువాసనతో నిండిపోయింది. అప్పుడు అప్పుడు ఇస్కరియోతు యూదా గారు ఏమన్నారు తెలుసా? యోహాను సువార్త 12:4 యోహాను సువార్త 12:4 ఆయన శిష్యులు ఒకటంటే ఈడే కొండకోరు అనగా ఆయన అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారాలతో అమ్మి వీధులకు ఇయ్యొచ్చు కదా? ఏటి వీధుల మీద ఎంత ప్రేమ వచ్చింది ఏంటి సడన్ గడికి? వీడికి ఎందుకు వచ్చిందంటే దానికి కూడా కారణం ఉంది. కింద చెప్తున్నాడు, ఏటా కారణం? వాడు ఇలాగ చెప్పింది వీధుల మీద శ్రద్ధ కలిగి కాదు మన మినిస్టర్లాగా, కానీ వాడు దొంగ అయ్యుండి క్యాషియర్ ఆడు గనక ఆ సంచిలో వేయకుండా మొదటి నుంచి కొట్టేస్తున్నాడు. ఎవడు కానుక ఇచ్చినట్టు సంచిలో వేస్తున్నాడు. క్యాషియర్లు ఉన్నారు ఇప్పుడు చర్చిలో, క్యాషియర్లు ఉంటారు అందరూ దొంగలు. మీరు ఎప్పుడైనా చూడండి, మీటింగ్లు అయిపోయినా కానీ చర్చ అయిపోగానే ఎవరిని చూడరు, ముందు స్టేజ్ మీదకి వెళ్ళి చుట్టూ 10 మంది కూర్చొని బోలు పంపుతారు బడబడమని లెక్కడదంటారు. ఇది అవసరమా ముందు నీకు? కానుక ఎంత వచ్చింది అవసరమా? ఏం చేస్తారండి కానుక? ఈ కానుకలు ఏం చేస్తారండి? తినేస్తారండి దొంగలు. ఇస్కరియోతు యూదా ఏమన్నాడు? ఎంత చక్కటి అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి కవరింగ్ ఇచ్చాడండి, గోల్డ్ కోటింగ్ అడు. ఏమిచ్చాడు? ఈ అత్తరెందుకు 300 దేనారాలకు అమ్మి వీధులకి ఇవ్వచ్చు కదా, పాపం ఆకలితో అలపటించిపోతున్నారు. ఆహా, అప్పుడు దేవుడు అంటున్నాడు వాడు మనసేది తెలుసుకొని, వాడు ఎలాగో చెప్పడం, వీధుల మీద శ్రద్ధ కలిగి కాదు మన మినిస్టర్లాగా ఎమ్మెల్యేలాగా ఎంపీలాగా, వాడు దొంగ, తన దగ్గర డబ్బు సంచి ఉంది కనుక అందులో వేయబడింది, దొంగిలించి వచ్చాడు, సంచి ఖాళీగా ఉంది, ఇప్పుడు నీళ్ళు అయిపోయింది, ఈ 300 దేనారాలు కూడా దిది కొట్టించినాడు. ఇప్పుడు చెప్పండి, వేశ్య పరలోకానికి వెళ్తుందా? అత్తరబుడ్డు పగలగొట్టిన వేశ్య పరలోకానికి వెళ్ళిందా? యూదాయస్కరియోతు పరలోకానికి వెళ్ళాడా? అత్తరబుడ్డు పగలగొట్టిన ఆమె పరదేశకి వెళ్ళింది, వీడు నరకానికి పోయాడు. ఇప్పుడు నీకు నీ ప్రశ్న ఏంటైనా, బలత్కారంగా పరలోకం పట్టబడి ఉన్నది, ఎవరినైతే నువ్వు పాపులను పాయింట్ చేస్తున్నావో అడిగిపోతున్నారు, నువ్వేవో పెద్ద మా గొప్ప ఘనత వహించినటువంటి వాళ్ళకి క్రైస్తవుడిలాగా నువ్వు పోరంబొక్క మాటలు మాట్లాడుతున్నావు. ఏమండి, మళ్ళీ ఒక శంకర ప్రార్థన, ఒక పరిసేడు ప్రార్థన కూడా మనం విన్నాం. ఏమండి, పరిసేడు మాత్రం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయాడు అండి, ఎందుకంటే వీడు పెద్ద పెద్ద కదండి వీడు. పరిసేడు అంటే మరి ఇక ఆ రోజుల్లో పూజారులు లాంటి సద్దుకేలు కానీ పరిసేలు కానీ వీళ్ళంతా కూడా పూజారులు లాంటోళ్ళు. ఏమండి, ఆ మినిస్టర్లు వచ్చారనుకోండి, తిరుపతికి ఒక వే ఉంటుందట దేవుడు దైవ దర్శనానికి. వాళ్ళు సినిమా యాక్టర్లు వచ్చినా, దొంగలు వచ్చినా, వీళ్ళందరినీ రాజకీయ నాయకులు వచ్చినా, పోగిరిగాళ్ళు వచ్చినా, వాళ్ళక్కడ స్పెషల్ వే అట వాళ్ళకి. పాప 3-4 రోజులు బట్టి దోమల చేత కుట్టించుకొని నీళ్లు దొరక్క దొడ్డులు కంపు కొట్టుకొని లైన్లో ఉండి వర్షానికి తడిసి వీళ్ళెవరో వాళ్ళెవరో, వీళ్ళెవరో వాళ్ళెవరో, చూసారా? అలాగే మనం అలాగే ఉంటుంది మన శంకర్ గారి సంగతిని, మన పరిసేడు పూజారి గారి సంగతిని. ఏ పుస్తకం చెప్పినాను, లోకాసువార్త 18:10 లోకాసువార్త 18:10 ప్రార్థన చేయటకై ఇద్దరు మనుషులు దేవాలయం దగ్గరికి వెళ్ళారు, ఒకడు పరిసయ్యుడు, ఒకడు పాపి శంకరై పరిసేడు నిలబడి, దేవా నేను చోరులు దొంగోళ్ళని అన్యాయస్తుల్ని వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలన కానీ అబ్బబ్బబ్బో ఇవ్వ పక్కన నిలబడ్డాడు కూడా ఎనగదు గేటు దగ్గర ఆడు ఆడలేక కానీ నేను చాలా గొప్ప సుమ్మ అలా లేను, నేను
నేను చాలా క్లీన్ పర్సన్. వారానికి రెండు సార్లు ఉపవాసం చేస్తున్నాను, మీరు రాసుకుంటున్నారో లేదో. నా సంపాదన అంతట్లో పదభాగం ఇచ్చేస్తున్నాను మీ కానుకగా అని ప్రార్థన చేసుకుంటున్నాడు దేవుడికి. ఇకపోతే శంకర్ గారి దగ్గరికి వెళ్దాం, గేడుదూరు ఉండిపోయాను బయట. ఆయనకి షార్ట్ కట్లో దర్శనం అవ్వలేదు, ఆయన బయట ఉండిపోయాడు. వీడేమో పరిచయాడు కదండి, గొప్పడు కదండి, లోపలికి వచ్చాడు. ఇక బయట శంకర్ ఏమని ప్రార్థన చేస్తుండో చూడండి. దూరంగా నిలుచొని ఆకాశం వైపు కనులెత్తి ధైర్యించాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపిని నన్ను కరుణించిన ఆయన నాకు ఇంకేమవుతూ. ఆడు పాపాలేమో బాగా పెరిగించుకుంటున్నాడు, ఆడు పాపాలు పెంచుకుంటున్నాడు లోపలికి వెళ్ళి, ఈడు పాపాలు తీసేస్తున్నాడు బయట ఉండి. 14 వచ్చినాం, అతనికంటే ఇతడు నీతివంతుడు, శంకరే నీతివంతుడు. బలత్కారంగా పట్టబడింది పరలోకం. మనం పెద్ద పూజగళ్ళకి పైకి వచ్చేస్తాం, 4వ ఫ్లోర్కి వచ్చేస్తాం, అయ్యగారిని చూడాలి, ప్రసంగం వినియాలని. అంతేనా, మనం అయితే టాప్ పర్సన్స్ మనం. అందుకే నేను ఎవరిని నమ్మనండి. నిజంగా దేవుని కొరకు ప్రయాసపడి వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తనకున్న ఆరోగ్యాన్ని, తనకున్న ఆయుష్కాలాన్ని, తనకున్న సమస్తాన్ని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ మనస్సుతో నీ తండ్రి అయిన దేవుణ్ణి సేవించాలి, పనిచేయాలి. అదే ధర్మశాస్త్రం అంతటిలో ప్రధానమైన అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు ఉన్న ఆజ్ఞ అదే. అది ఎవరైనా చేస్తున్నారా? ఎవరైనా చేస్తున్నారండి? చేయరండి. నీకు కావలిస్తే 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటావు, దేవుడి కావలిస్తే 10 రూపాయలు పడేస్తావు. ఒక్కొక్క దరిద్ర అంటే 50 రూపాయలు ఇస్తే 40 ఇచ్చేవంటాడట. సందయిత్తున్న అందరికీ వార్నింగ్ ఇస్తున్నాను, నాకు 40 ఇచ్చాను వాడితో ఒకటే చెప్పు, ఆ 10 రూపాయలు కొండ వేయదు పో అని చెప్పాడు. దేవుడికి సెలరు ఇచ్చారా? అదే కానీ అడుక్కున్నాడు దగ్గరికి వెళ్తే ఆడు మెట్ల మీద చిన్న కింద దోసేసి తన్న పడిపోయినట్టు తంతుడాడు. నీకు కావాలి ఇంకో 10 నేనే ఇస్తానంటాడు. నువ్వు తెచ్చింది చంద 10 లేదు ఒక ముష్టి 50 రూపాయలు తెస్తావు చంద, నువ్వు అందులో ఇచ్చేదంత 10. ఆ 10 ఇచ్చేసి చంద ఇతరులతో చెప్తారట, వీళ్ళు 40 ఇచ్చేయండి అంటే 10 రూపాయలు విలువ చేయలేదు దేవుడు నీకు. నీకు ఏదైనా పెద్ద రోగం వచ్చిందనుకో, ఏదైనా పెద్ద రోగం వచ్చిందనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్తావు, ఆడు కరెక్ట్ మొగుడు నీకు. బాగుందా భాష? అంతేనండి, ఇలాంటి విధవలకు ఆ భాష, అందుకే నేను నేర్చుకున్నాను ఆ భాషని. ఆడు కరెక్ట్ మొగుడు నీకు, లాభం లేదండి అంటాడు. అంతే, ఏటి లాభం లేదు? ఏటండి లాభం లేదు? మీ పొజిషన్ బాగాలేదండి. సరే చూస్తాను, ముందు టెస్ట్లు అన్ని చేర్చమంటాడు. ఓరిడి అమ్మ, టెస్ట్లు ఎందనుకున్నారు? 5000, 10000, 20000 ఏటి టెస్ట్లు? మరి ఇద్దరు మిషన్లు కొన్నాడు, 1 కోటి రూపాయలు ఇచ్చి నేను వదిలేస్తాడు. ఏంటి పోలీసుడు దొంగడు దొరికినట్టుగా, కోర్టుకు లాయర్కి క్లయింట్ దొరికినట్టుగా, ఏమండి డాక్టర్కి పేషెంట్ దొరుకుతాడు. ఏమంటాడు తెలుసా? ఎన్ని చూసిన తర్వాత సైలెంట్ అయిపోతున్నాడు. మనం మెంగెట్టేసుకుంటాం, ఆ నోట్లను చేతులు శుభవార్త వస్తుందని మనం చూస్తాం. కొట్టుకుంటుంటుంది 102, 103. ఆడేదో పెద్ద ప్రాజెక్ట్ ఇలా చదివి మొక్క చూస్తా, ఓరు బాబు ఏదో జడ్జిమెంట్ ఇవ్వరా, శుభవార్త పలకరా. అందాక ఒక 1 రోజులకు రాస్తున్నాను, ఈ వాడు చూడండి, డిఫరెన్స్ లేక డిఫరెన్స్ ఏమైనా ఉంటే చూద్దాం, నువ్వు రావద్దని మాత్రం అండవు. డిఫరెన్స్ ఏమైనా ఉందో చూద్దాం, నెక్స్ట్ అప్పుడు ఆలోచిద్దాం. అలాగంటే రేటండి డాక్టర్ గారు, మరి ఏదో ఒకటి మీరు. మరి అదేనండి, నేను మందులు ఇచ్చాను తగ్గడానికే, ఒకవేళ దీనివల్ల కంట్రోల్ అయిందా, థ్యాంక్ గాడ్. ఉత్తునే దొంగోడీడు, మంచి మాటలు ఆడినోటే వస్తాయి. థ్యాంక్ గాడ్ అండి. ఇలా తినేస్తాడు, లక్షలు తినేస్తాడు వీడు డాక్టర్, లక్షలు తింటాడు. సారీ అండి అంటాడు. వీడు మీద నెక్కుతాడు మళ్ళా, వెధవా 22 లక్షలు తినేసావు, 5 లక్షలు తినేసావు, చివరికి శవాన్ని అప్పగిస్తావా మాకు? మరి నేను చేసిందంతా చేశానండి, ఏడు చేసావు, దోచుకున్నావు. అలాంటి వాడికి ఇవ్వడానికి మూర్ఖ సమాజం ముందుకొస్తుందే తప్ప, తల్లి గర్భం నుండి నువ్వు చచ్చిపోయినంత వరకు నీ కోసం ఏం చేశాడో ఆ తండ్రి అనేది ఒక్కసారి. పిచ్చి, ఎవరే పిచ్చోడా, ఒకసారి నువ్వు ఆలోచించు. 50 ఇచ్చి 40 ఇచ్చేమంటావా? డాక్టర్ని అంటావు అలాగా? డాక్టర్ని అంటావు అలాగా? ఏదో నేను అంత ఇవ్వలేనండి, మరి ఏదో ఒక 100 ఇస్తారండి అని అంటుకో.
అప్పుడు రాస్తాడు నీకు పారాసెటమాల్ ఏమండి ఏదైనా యాంటీబయాటిక్ లేదంటే ఇదని పెయిన్ కిల్లర్ రాసిస్తాడు అండ్ మళ్ళీ లోపల పంపించేదంటాడు గేటు దగ్గర ఉన్నట్టుని అర్థమైందా బలత్కారంగా పట్టబడ్డం అంటే అదేనా